చిన్న పెద్దలకి, అరే ముసలికి ముత్తుకోలకి, అరే నాజీ సలాం అలైకుం మహారాజ్. చూచారా చూచారా మహారాజ్, నాజీ బేటని చూచారా మహారాజ్, నాజీ బేబీని చూచారా మహారాజ్, అమ్మ చూచారా అయ్య చూచారా బాబు చూచారా. ఎల్లా చోట్ల చిరిగి చిరిగి నాది మొక్కలకి అరిగిపోయిరా బేట. అరే ఎక్కడ ఉన్నావురా బేట, అరే నీది అమ్మ కోసం, అరే నీది అమ్మ కోసం నడుముకు కూడా పట్టక పోయిదిరా బేట. అరే నాది ఏమి చేసేందిరా, అరే ఎక్కడ ఉన్నావురా బేట. కొడుకు దాడ తెలియకను తిరిగి తిరిగి వడిచే, అరే ఎక్కడ ఉన్నావురా బేట, తిరునల్లక
తీర్థాలనక ఎల్లా తోట తిరిగి తిరిగి నాది మోకలికి అరిగిపోయారట. అరే ఉలకాయ మొక్క మరి లేపితే ఇప్పుడు పట్టు పట్టింది ఎవడా అని లేపింది ఎవడు సుమంది మంది. ఓ సరే గాని నీ పేరేందయ్యా, నీ పేరేందయ్యా? అదే నాది పెరికే. చాలుగా చెప్పవా, నైన్టీ పెరికేది ఏంది? అరే నాది పీకమన్న 90 కాదు. ఏమి మాట్లాడుతున్నావు రా నేర మొక్కమాడ. ఓహో పీర్ సాహెబ్ అని పేరు? ఆ మాట చెప్పొచ్చు కదా. నిద్ర మొక్కమని నన్ను అడిగావా? సరే కానీ నీ ఊరు ఎక్కడా? నా ఊరు మిడిమేళం. అంత మనిషివే మిడిమేళంగా ఉండవు. అరే గుమ్మడికాయ మొక్కమాడా, నీవు ఎట్టున్నావు? రౌండ్గా ఓ కోడిగుడ్డాల. సరే మిడిమేళం ఎక్కడుంది? అరే దీని పక్కన లేదా? ఓ సాయిబా నిన్ను ఏదో నేను ఏమని అనుకున్నా కానీ దేని పక్కన? అరే దీని పక్కన. కడుపు పక్కన లేదా? కడుపు పక్కన, కడుపు పక్కన చెయ్యి ఉంది. ఏమి మాట్లాడతావు? కడుపు జిల్లా లేదా? ఓహో కడుప జిల్లా. అరే నేను నీ చెప్తా కానీ నువ్వు తట్టుకుంటూ తట్టుకోలేవు మహారాజ్. నువ్వు బాగా జాగ్రత్తగా మహారాజ్. సరే సరే కానీ అది మిడిమేళం కాదు, ముడిమాల గ్రామం. అరే నాది నాకి నాకి మందాం. సరే అక్కడ నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చావు? చాలా బక్కదిక్కుపోయినవే. అరే మహారాజ్ నీకు ఏమి చెప్పాను మహారాజ్, దీనికి పోయింది మహారాజ్.
దేనికి? రచికి. మగవాళ్ళకి కడుపు కూడా పోయింది. రచాలి, నేను మాట్లాడి మాట్లాడుతా బెండకాయ మొక్కబాడ మగవాళ్ళకి కడుపు పోతుంది. నువ్వేగా ఇది పోయిందంటే? అరే నాది కడుపు పెట్టిన బేట పోయినది. ఓహో, నీ కడుపును పెట్టిన బిడ్డ పోయిందా? బేటారే బిడ్డ అంటావు? ఆ బేట అన్న ఒకటే, బిడ్డ అన్న ఒకటే. అచ్చా 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 అచ్చా. అయితే నీ కొడుకు పోయి ఎన్ని రోజులు అయింది? అరే మహారాజ్, అరే నాది బేట పోయి 3 మాసాలు, నాది బీపీ పోయి 6 మాసాలు, నేను ఎత్తుకబట్టి 9 మాసాలు. ఏ సాయిబా, కొడుకు పోక ముందు నుంచి ఎతకటం మాలు. అరే దానికి దీనికి లింక్ కట్టు. దేనికి దీనికి? అరే దానికి దీనికి. ఓహో, రాత్రికి పగలికి. ఆజీ మహారాజ్. ఓహో, 9 మాసాలు అయిందా? సరే, ఎక్కడెక్కడ తిరిగావు సాయిబా? అరే మహారాజ్, దీనికి పోయారు మారా మగోళ్ళూరికి. మగోళ్ళూరా? అవును మహారాజ్. మగోళ్ళూరు ఇక్కడుందా? అరే మహారాజ్, మగోళ్ళూరికి పోయాను మహారాజ్. పోయి అక్కడ మొత్తానికి కడిగాను మహారాజ్. అరే మంది కడిగాను మహారాజ్. అక్కడ పోయి అందరికి కడిగినవా? కడిగాను మహారాజ్. శుద్ధంగా? అరే నిద్ర మొక్క మేడం, మొత్తానికి కడిగాను మహారాజ్. అరే ఓహో, నువ్వు అడిగావా? అడిగాను మహారాజ్. అరే నాది కనిపించాడా? లేరు లేరు, పలికారు మహారాజ్. అక్కడ నుంచి అక్కడ పోయినా సాయిబా? అరే మహారాజ్, అక్కడ నుంచి అరే పైకి పోయాను మహారాజ్. పైకి ఆడా? అరే కొండ మీద కొండ, కొండ మీద కొండ. మీ అయ్య 3 పంగనమ్మలు లేవురా సాయిబా? కొండ మీద కొండ మా అయ్య అక్కడ ఎందుకు ఉంటాడు సాయిబా? అరే 3 పంగనామాలు చూడు మహారాజ్. ఓహో, ఎంగడేరు స్వామి అక్కడికి పోయారు మహారాజ్. అయితే అక్కడ ఏమన్నా తిరుపతి పోయినో? పోయాను మహారాజ్. అక్కడ నీ కొడుకు తాడా? అరే మహారాజ్, నీకు ఏమి చెప్పాను? సొక్కంతా శివుడు పూస్తున్నావు. నువ్వు బురదల పుడికి వచ్చి నాది తడిచిపోయింది అంటావు, నాకు వస్తుందా? అరే దీనికి దుఃఖానికి నీ ఇట్లా ఊరుకెళ్తున్నా. అక్కడ నీ కొడుకు తాడ కూడా కనపల్ల? లేదు మహారాజ్. అక్కడ నుంచి అక్కడ పోయిన సాయిబా? అరే మాడ మొత్తాన్ని కడిగాను, కడిగి అరే కింద పడ్డాను మహారాజ్. పోయి ఉంటాయి మొత్తం. అరే నీకు ఇరుగుతాయి, నీ అమ్మకి ఇరుగుతాయి, నీ అయ్యకి ఇరుగుతాయి, అరే నాకు ఇరుగుతాయి. మరి పైన నుంచి కింద పడి తిరగవా సాయిబా? అరే నేను ఇట్లా చేశాను, ఇది చెప్పేటట్లేరని. అరే కింద నుంచి పైకి కడుక్కుంటూ పోయాను మహారాజ్. అబ్బా సాయిబా, బాగా కడిగినవా? మీ మాట మాట్లాడుతుంది బెండకాయ మొక్క మాడు. అడిగాను. ఓహో, అడిగావా? అదే మహారాజ్. అక్కడ కూడా అడిగావా? అడిగాను మహారాజ్. అక్కడ కొడుకు? లేదు మహారాజ్. అక్కడ నుంచి ఆడిపోయా సాయిబా? అరే మహారాజ్, అక్కడ ఇక్కడ చూడు తప్పది. ఏంటి? అరే ఇక్కడ కింద గిజ్జగాడని పోతా చూడు. అరే పైకి 2 జిమ్మికులు ఉంటాయి, అరే మధ్యలో పోతా చూడు. ఓ సాయిబా, నువ్వు చెప్పేదంతా ఎవరికి అర్థం కావటంలా? ఇక్కడ చూడమంటివి 2 దిమ్కులు దిమ్కు దిమ్కు అని అంటుంటివి. అరే కింద పడుకున్నాడా? అరే లోపల పోతా చూడు, పగబండి రయ్యు దుమ్కు 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 దుమ్కు. అరే నువ్వు ఎక్కడ ఉన్నారా మహారాజ్? విజయవాడ బెదవాడ అది. అక్కడ పోయాను మహారాజ్. అరే కొండ మీద కొండ, మీ అమ్మ లేదా? ఓ సాయిబా, ఇందాక అనిపోతే కొండ మీద కొండ మీ అయ్యి లేడని అంటివి, ఇప్పుడేమో కొండ మీద కొండ మీ అమ్మ లేదంటివి. బాగా మాట్లాడు సాయిబా. అరే నిద్ర ముక్కు మేడం, మీ అమ్మకి బండి ముక్కుకి బండి చక్రం తగిలితో చూడు. లప్ప లప్ప లప్ప. ఆమె వచ్చి మా అమ్మ కాదు, మీ అమ్మ కాదు, బెదవాడ కనక దుర్గమ్మ తల్లి. అక్కడ పోయి అక్కడ పోయి అరే ఇది బాగా పక్కే ఉందని మళ్ళీ కింద నుంచి ఎదురుమల కడిగారు మహారాజ్. ఆడకపోయినా నీ బతుకంతా కడగటమే. అయితే నీ కొడుకు అక్కడ కూడా లేదన్నారు మహారాజ్. ఏమి చేస్తాం మహారాజ్? సరే కానీ సాయిబు, వయసు ఎంత ఉంటుంది? అరే మహారాజ్, అరే దీనికి ఎంత సాయిబా? ఏడ నువ్వు చెయ్యి, నువ్వు అరే చూడరా మహారాజ్, అటు చూడు గుడ్డి మొక్క మాట. 5. మరి జీరిక యాడ నుంచి? అరే ఇట్ట ఏందో ఏ నుంచి అన్నట్టుగా ఉంది నాకు. అరే అది కదా నేను చెప్పేది, నీకు ఒక లైట్ తక్కువ అని. దీనికి 5. మరి జీరికో దేనికి? అరే ఇక్కడ ఆడుతున్నా సాయిబు. దానికి 2. అరే మొత్తం కలుపు
పన్నెండు అరే ఏమి మాట్లాడుతుంది నిద్ర మొక్కమాడా పది మీద రెండు పది మీద రెండు అన్న పన్నెండు అన్న ఒకటే సాయిబా అంటే నీ కుమారుడు వయసు పన్నెండు సంవత్సరాలు పన్నెండు వయసు మహారాజ్ సరే కానీ నేను ఈ మాట ఎక్కడో విన్నాను అరే మహారాజ్ రపిసి పెట్టి మహారాజ్ రపిసి పెట్టి మహారాజ్ అరే మహారాజ్ పిసికి పెట్టానా అరే బిడ్డ పిసికి పెట్టి మహారాజ్ పిసికి పెట్టానా ఎదుకు పెట్టానా అదేరా మరి నాది నాలికే మందంలే మహారాజ్ ఓ నీ నాలికి మందమా అవు మహారాజ్ ఈయన కొడుకు వయసు పన్నెండు సంవత్సరాలు అంట అవు మహారాజ్ నన్ను వచ్చి పిసికి పెట్టమంటుండు అరే నాది భాషలు నువ్వు చాలా పెద్ద మనిషి అని నేను అనుకుంటున్నా మహారాజ్ అట్లానా సరే కాని నీ కొడుకుని శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దగ్గర పాద పూజ చేస్తా ఉన్నాడని తెలిసింది కాళ్ళకేమన్నా దొబ్బ అజ్జుబ్బు ఓ సాయిబా ఆయన స్వాములు వారు అయ్యా మహారాజ్ నాది కొడుకు నాది బేటాచి జల్లన్న జాడ చెప్పా మహారాజ్ అని నీకు చెవులు చెప్తా రేపు సరే కాని సాయిబు ఆడ బావాలంటే నేను నడవలేని ముసలివాడిని చాలా దూరము నీకాడ ఏదన్నా బండి ఉందా ఉంది మహారాజ్ బుల్లెట్ ఏమట్ట బుల్లెట్ మహారాజ్ బుల్లు అట్ట నేను ఎక్కడ వెళ్ళలేదయ్యా బుల్లి వట్ట అనే బండి ఎక్కడ నేను చూడలా అరే పగిడమాన్ నేను తొక్కితే వెనక్కి 80 కిలోమీటర్ మింట వెళ్ళిపోయింది అది వెనక్కి వెనక్కి ముందుకు తొక్కినంటే 30 అయిపోయేది అబ్బా ఈ బండి నేను ఎక్కడ చూడలే ఇంతవరకు అదే మహారాజ్ నా దానికి ఆయిల్ లేదు ఆయిల్ లేదా అవు మళ్ళా మరి ఏమనుకుంది సాయిబు దాని పేరు బుల్లెట్ కాదు బుల్లెట్ అరే మహారాజ్ అరే మా భాషలో మేము అట్ట అనుకుంటాం సరే గాని నేను వస్తా గాని నన్ను ఎక్కించుకొని పోతావా అరే ఎక్కు మహారాజ్ జాగ్రత్తగా పని పడేసావు ఎక్కడన్నా అరే సాయిబా అరే బండి స్టార్ట్ అయినాక నువ్వు ఎక్కాలి అరే నాది ఎంతో ముందు పని ఉన్నది దానికి అంటే వెనక ఎక్కేది లేదా అరే బండి స్టార్ట్ అయిన ఎక్కాలి వెనకనేనా సాయిబా అరే చల్బే ఎక్క ఎక్కబే ఎక్క అరే నేను చెప్పలేదా మగ అరే ఎనికి 80 ముందుకు 30 చెప్పానా అరే దీనికి లేపుతా నాకు అరే నా కాలికి తని పెడతావు నీ కాలికి నేను తనుతాను సాయిబా నీ బండిగా నేను ఎక్కడున్నా అడుగు నువ్వు గుళ్ళైపోయి సాయిబా అరే మహారాజ్ అరే నా బండి ఎక్కావు ముందల చూసావా ఏముంది అరే నా బండికి ముందల పోలికర్ర ఉంది పోలికర్ర అవు మహారాజ్ ఎడన్నా బుల్లెట్కి ఫోన్ కర్ర ఉంటుందయ్యా అరే మహారాజ్ నేను రైతుల వ్యాపారం చేశా ఏం వ్యాపారం రైతుల వ్యాపారం అప్పుడు తగిలిచ్చాను అప్పు అని కదా రైతులన్నీ అరే మహారాజ్ నీకు చెప్పగానే మొత్తం తగిలింది మహారాజ్ సరే కాని సాయిబా జాగ్రత్త తీసుకో సాయిబా నడువులు పోయి ఉండయి అరే అరే చల్పే ఎక్కువ ఎక్కువ